హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ అండ్ ఏపీ ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ అప్డేట్స్. ఇన్ టీఎస్ టుడే హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ స్టార్టెడ్. సో ఫర్ దీస్ సబ్జెక్ట్స్ వాల్యుయేషన్ స్టార్టెడ్ టుడే. సో నో సబ్జెక్ట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ నౌ. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ వాల్యుయేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ ఏపీ కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ, బాటనీ, జువాలజీ, దీస్ సబ్జెక్ట్స్ దే హ్యావెంట్ ఇట్ స్టార్టెడ్. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 26th ఆఫ్ దిస్ మంత్. పేపర్ వాల్యుయేషన్ని సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేసి వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న టీఎస్ అండ్ ఏపీ ఇంటర్ బోర్డులకి ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మోకాలడుతున్నాయి. తమ లెక్చరర్స్ని రిలీవ్ చేయకుండా వారితో క్లాసులు చెప్పిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయిపోగానే రెండవ రోజే సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేశాయి. వీటితో పాటు ఎఫ్సెట్, ఎంసెట్, ఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి శిక్షణ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి ఈ సైన్స్ లెక్చరర్స్ సేవలు వినియోగించుకుంటున్నాయి. పేపర్ వాల్యుయేషన్కి వీళ్ళు గైర్హాజరు అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి యాబ్సెంట్ అయిన అధ్యాపకులకి షోకాస్ నోటీస్తో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నాయి బోర్డులు. అయినప్పటికీ కూడా వీళ్ళ వైఖరిలో మార్కులు రావట్లేదు. చాలామంది యాబ్సెంట్ అవుతున్నారు, పేపర్ వాల్యుయేషన్కి రాకుండా అక్కడ కాలేజీలో క్లాసులు చెప్తున్నారు. ఈ కారణాల వల్ల వాల్యుయేషన్ కొంచెం స్లో నడుస్తుంది కాబట్టి రిజల్ట్స్ అనుకున్నంత తొందరగా వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు, కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా సరే April 2nd week ఏపీ ఇంటర్ రిజల్ట్స్, ఇక 3rd week టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇవి టీఎస్ అండ్ ఏపీ సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.